చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. అమ్మ ఒడి కాడి నుంచి ఫ్లాట్ల పంపిణీ వరకు రైతుల గురించి కానీ, ఒక పేద ప్రజల గురించి కానీ, వ్యాపారస్తుల గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి చాలా మంచి పరిపాలన చేస్తున్నాడు. ఇటువంటి సీఎంని మేము చూడలేదు, ఇటువంటి ఇది కూడా మాకు తెలియదండి. అంత బాగా చేస్తున్నాడు మదన్న. ఇక్కడ ఇంతవరకు వచ్చి ఒక్క ఫాల్ట్ అనేది ఏది లేదు. ప్రతి ఒక్కటి అన్న ఏమి చేస్తున్నాడో అవన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. జగనన్న ఏమి అంటున్నాడో, మదన్న కూడా అదేవిధంగా ప్రజలను అందరినీ బాగా చూస్తున్నాడు. అందరినీ ప్రతి ఒక్కరి కాడ పోయి ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు పోయి స్కూల్ పిల్లలను కూడా అడగండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా మదన్న నెంబర్ ఉంటుంది. మదన్న నెంబర్ ఏదన్నా కావాలంటే మదన్నకే డైరెక్టర్కి ఫోన్ చేస్తారు. ఆ లెవెల్లో పరిపాలిస్తున్నాడు ఆయన. 24 గంటలు ఉంటే 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉంటాడు. ఒక్క పరిపాలన అంటూ తప్పు అనేది ఏది ఉండదు, అన్నీ బాగా చేస్తున్నాడండి. ప్రతి ఒక్కటి ఫ్లాట్ లీడ్ అయితే ఏంది, ప్రతి ఒక్కటి ఆయన ఇది చెప్పాలి ఇది చెప్పకూడదని లేదు, ప్రతి ఒక్క పరిపాలన బాగుంటుంది. జగన్ గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ అది కూడా బాగుందండి. ఇంతకుముందు ఏదన్నా ఇబ్బంది అయితే ఆ కార్యకర్తలను అడిగేదో ఇంకెవరినన్ను అడిగేదో అలా చేయాలి. ఇప్పుడు ఇంటింటికి పోయి వాలంటీర్లు మీ బాధలేంది, లేవలేని నడిచిపోలేని పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, ఏదైనా పనులు చేసుకునే ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు మాట మాటికి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగేదానికంటే కూడా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి కనుక్కొని ఆయనకేం సమస్య ఉందో అవన్నీ క్లియర్ చేసే ఆలోచన చాలా గొప్ప ఆలోచన జగనన్న గారిది. ఇటువంటి ఆలోచన వచ్చినందుకు జగనన్న గారికి, ఈ పరిపాలన కళాశాల చేసిన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోండి. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అభివృద్ధి కూడా బాగానే ఉందండి. ఏమండి ఇప్పుడు ఒక మందు గురించి కూడా అనుకోండి తగ్గించేశాడు, నిషేధం కోసం రేట్లు పెంచేసి అది తగ్గిపోయింది కదా, తాగట్లేదు కదా, చాలామంది తాగట్లేదు. ఇప్పుడు సంపాదన అనుకోండి, ఒక ఇది వస్తుంది, ఇది ఖర్చు పెట్టేసి ఇల్లు ఎలా అవుతుందో, ఇంట్లో వస్తున్నాడు, గొడవలు లేవు, ఏమీ లేవు, బాగానే ఉంటున్నారు. రెండు, రైతులకి భరోసా. వాళ్ళ రైతులు వ్యవసాయం పెట్టుబడులు పెట్టుకుని లేకుండా కూడా పురుగుల మంది దాకా చచ్చిపోయేవాళ్ళు కూడా ఉన్నారండి. అటుమిటోళ్ళకి కూడా రైతు భరోసాలు కానీ ఇంకేదన్నా కానీ అన్నీ ఏ టు జెడ్ బాగా చేస్తున్నారు. ఇంకేం చేయాలి, అమ్మ ఒడి మొత్తం ప్రతి ఒక్క నవరత్నాలు ఏ అవుతున్నాయో అన్నీ అమల్లోకి తీసుకొచ్చి చెప్పిన మాట చెప్పినట్టు చేసే జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ పరిపాలన ఇచ్చేదానికి మధుసూదన్ రెడ్డి బాగున్నారండి. సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటికి అందుతాయి, ఖచ్చితంగా అందుతాయి. ఎందుకంటే వాలంటీర్లు అండి. ఇంతకుముందన్న అయితే 100లో ఎవరికి అందుతున్నాయో తెలియదు, 50లకు ఒక వాలంటీర్ ప్రతి ఇంటికి ఎత్తుక్కోపోయి మరీ ఇస్తున్నారు. ఇంకేం కావాలి అంటే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానాలు టీడీపీయే వైసీపీ, ఖచ్చితంగా వైసీపీయే, ఖచ్చితంగా వైసీపీయే. రాబే మళ్ళా ఈసూరి రాబేది కూడా వైసీపీయే. పరిపాలన అంత బాగుంది. ఇప్పుడు మన ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఉన్నారు కదండి, క్షణక్షణం ప్రజల సమస్య ఏదుందో మధుసూదన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యని ఎంచుకొని మరి ఏదన్నా అయితే ప్రజల్లోకి పోతాడు, చచ్చుకొని పోయి కనుక్కొని చేస్తాడు. ఇంకేదైనా సమస్య వల్ల చేస్తాడు. డబ్బున్న వాళ్ళకి ఒక పరిపాలన, డబ్బు లేని వాళ్ళకి ఒక పరిపాలన, ఒకటే న్యాయం ఏదుందో అదే మాట్లాడతారు, పేదల సైడే మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు పద్ధతిగా. ఏ ఒక్కటి అన్యాయం అంటూ ఉండదు, ఖచ్చితంగా న్యాయం. 24 గంటలు మధుసూదన్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటాడు. పెన్షన్ ఇస్తా ఉన్నారు, 250 ప్రతి సంవత్సరం పెంచుతున్నారు, ఇంకా పెంచలేదు. ఇన్ని ఏమండి 250 రూపాయలు పెంచలేదని మాత్రమే చెప్తున్నారు. ఎవరు చేయనన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ కూడా ఆయన చూసుకుని వాళ్ళని పెంచుతాడండి. మొన్న 45 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళందరికీ డబ్బు వేసాడు. అమ్మఒడి అన్నీ ప్రతి ఒక్కటి వస్తూనే ఉన్నాయి, పసుపు కుంకలు అన్నీ పడుతూనే ఉన్నాయి. ఇంకేందండి ఇంకా వేయాలంటే, వస్తానే కదా ఉన్నాడండి చేస్తాడు. ఇప్పుడు రైతులకి బోర్లు నీళ్లు లేకుంటే ఎంత అవసరపడుతున్నది సార్ రైతులు? రైతులకు బోర్లు శాంక్షన్ చేశాడు. ఇప్పుడు ఒక ఇంట్లో 2 రేషన్ కార్డులు ఉంటాయి, ఉండే పొలము 10 ఎకరాలు ఉంటే ఒక రాదనుకోండి, సపోజ్ 2-3 రేషన్ కార్డులు ఒక ఇంట్లోనే డివైడ్, ఇద్దరు ముగ్గురు మీద పాస్బుక్లు ఉంటే అందరికీ బోర్ వేయాలంటే ఒక ఇంట్లోనే 4 బోర్లు వేయాల్సి వస్తుందండి. ఇప్పుడు 5 ఎకరాలు ఉండింది అనుకోండి, 2.5 ఎకరాల పైన ఉంటే, 3.5 ఎకరాల పైన ఉంటే బోరు, అలా ఒక ఇంట్లో 10 ఎకరాలు ఉన్నది, డివైడ్ చేసి మాకొక బోర్ అంటే అట్లా అండి. అట్లయితే ఎట్లా చేస్తాడు, మళ్ళా చేస్తాడు. మీకోసమే కదా మీరు ఆలోచించని త్రాట్ కూడా ఆయన ఆలోచించి చేస్తున్నాడు కదా, మీకు రాలా ఆలోచన? ఎవరు అడగల, ఆయన ఎంచుకొని మరీ చేస్తున్నాడు. ఇంకేం చేయాలి, అన్నీ బాగానే చేస్తున్నారు కదా. అది ఆపోజిట్ వాళ్ళు మాట్లాడడమే తప్పినిచ్చి ఇదైతే వాస్తవం కాదు, అందరికీ జరుగుతుంది. ఇప్పుడు ఫ్లాట్లు కూడా అండి ఎంచుకొని మరీ ఇస్తున్నాడు, ఎవరెవరికి లేవు క్లియర్గా కనుక్కోండి.
ఈ పరిపాలన ఆ పరిపాలనలో పార్టీలు విభేదాలు ఉంటాయి టీడీపీ వైసీపీ అని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో విభేదాలు ఉండవు అందరూ ఒకటే సమానమే అందరూ టీడీపీ కాదు వైసీపీ కాదు అందరికి సమానంగానే వర్తిస్తుంది ఇది విభేదాలు ఉండవు ఏమీ ఉండవు ఫ్యాన్ గాలికి కొట్టుకొని వెళ్ళింది ఫ్యాన్ గాలి తుఫాన్లా మరి కొట్టుకొని వెళ్ళింది వైసీపీ దెబ్బతే టీడీపీ డాడ కనిచూపు మేరలో ఏడ కనపడదు టీడీపీ భవిష్యత్తు ఏంటంటే మొత్తం వైసీపీ టీడీపీ ఎందుకు వస్తుందండి ఇప్పుడు మనకి ఒక దగ్గర మనం వెళ్తున్నాం అనుకో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఉద్యోగస్థానికి ఉద్యోగానికి వెళ్తున్నాం అనుకోండి అన్నీ మనకు బాగా చూస్తుంటే అతని దగ్గరనే పనిచేస్తామా ఇంకో షాప్లోకి వెళ్ళిపోతామా ఒక షాప్లో పనిచేస్తున్నాము అన్నీ చూస్తున్నామంటే ఆయన దగ్గర ఉంటాం జగన్మోహన్ రెడ్డి నాన్నగారు కనుక్కొని మన బిడ్డలకి ఏం కావాలో అలా అందరికి ప్రజలందరికీ ఒక మనవళ్ళ ఒక కొడుకుల ఒక నాన్నల అందరికి ప్రతి ఒక్కరికి కూడా చూస్తా ఉన్నాడు అడ్మిట్ అయిన ఎందుకు ఇచ్చేస్తారండి రేపు రాష్ట్ర భవిష్యత్తుకైనా సరే పిల్లలే ముఖ్యమంటారు పిల్లల కోసం విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు అవును పాఠశాలలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చారు అవును చాలా మంచిదండి అంటే మాతృభాషను ఎత్తేయాలనా మాతృభాష ఎత్తేయాలనే ఆయన ఉద్దేశం కాదండి ఇప్పట్లో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మీరు బయటపై ఇంగ్లీష్ మాట్లాడగలరా మీరు మాట్లాడగలరు ఏమి చదువుకొని తెలుగు మీడియంలో ఉద్యోగాలు పడలేదా వాళ్ళని చదువుకోబలేదా ఇప్పుడు మీరు అన్నారు కదా నారా లోకేష్ గారని ఆయన ఎందుకు ఆయన తెలుగు మాట్లాడేది వచ్చా ఆయన నారా లోకేష్ గారికి తెలుగు మాట్లాడేది వచ్చా ఆయన పక్క ఇంగ్లీషే కదా తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి మరి మాకు పడలేదా మా పిల్లలకు పడలేదా ఎందుకండి మాతృభాష వద్దని చెప్పలేదు ఆయన ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి అన్నాడు మాతృభాష పూర్తిగా ఎత్తిండి అన్నాడా లేదే ఇంగ్లీష్ మీడియం కూడా కావాలన్నాడు మరి ఇంగ్లీష్ మీడియంలో అంతంత పెట్టి ఇచ్చేస్తుండేది ఎందుకండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే ఎన్ని వేలు అవుతాయి ఎన్ని లక్షలు అవుతున్నాయి అవన్నీ లేకుండా అందరికీ ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పే ఉందండి దాంట్లో అంత కరెక్టే కదా దాన్ని విమర్శించేదానికి ఏముందండి బూర్ది పోస్తున్నారండి బాగా చేసే వాళ్ళని చూసి వారం లేకున్నారు అంతే అంటే జగన్మోహన్ గారు పరిపాలనలోకి వచ్చిన 18 మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు దీనిలో ఖచ్చితంగా వైసీపీ పార్టీని గెలిపిస్తారా గురుమూర్తి గారు ఖచ్చితంగా గెలిపించే దాని గురించి కాదండి ఖచ్చితంగా వైసీపీయే వస్తుంది ఎందుకంటే ప్రజల దృష్టిలో వైసీపీ సొచ్చుకొని వెళ్ళుంది గుండెల్లోకి ఖచ్చితంగా వైసీపీయే వస్తుంది అంటే అభ్యర్థిని చూసి గెలిపిస్తున్నారా జగన్ గారి పాలన వైసీపీ పార్టీని చూసి గెలిపిస్తున్నారా జగన్ గారి పరిపాలన చూసండి ఒకరు చేయలేదనో చేశారని కాదు పరిపాలన బాగుంది పరిపాలన బాగుండే వాళ్ళని ఎంచుకుంటారు కానీ బాగాలేని వాళ్ళని ఎందుకు ఎంచుకుంటారు బాగుండే వాళ్ళని కదా ఎంచుకుంటారు అదేనండి